ఫెంజల్ తుపాను ప్రభావం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కృష్ణా జిల్లాలో వర్షాలు కురవడంతో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిచిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం అలాగే ఈరోజు ఉదయం కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ కోతలు కోసిన సమయంలో యంత్రాల ద్వారా రైతులు కోతలు కోశారు. అయితే ధాన్యం తేమ శాతం ఉండడంతో అధికారులు కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రైతులు ఖాళీ స్థలాలు అలాగే జాతీయ రహదారుల పక్కనున్న సబ్రహదారుల మీద ధాన్యాన్ని పట్టాల మీద ఆరబెడుతున్నారు. మరొకవైపు ఈ పట్టాల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఎందుకంటే పట్టాలు సకాలంలో అందుబాటులోకి లేకపోవడంతో పట్ట ఒక్కొక్కటి 40 రూపాయల చొప్పున అద్దెకి తీసుకొచ్చి పట్టాల మీద ధాన్యాన్ని ఆరబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెనమలూరు అలాగే అవనిగడ్డ, పామరు, గుడివాడ ఈ మచిలీపట్నం నియోజకవర్గాల్లో ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఆరబోసిన ధాన్యం కూడా తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 17% ఉంటేనే తేమ శాతం ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే మిషన్ల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల తేమ శాతం అనేది 24 నుంచి పైన ఉండడంతో ఆరబెడితేనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులు పట్టాల మీద ఈ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. నిన్నటి నుంచి ఒక మోస్తరుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో పట్టాల మీద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? 24 ఎకరాలు చేసామండి. నిన్న స్టార్ట్ చేసాం, వర్షం పడితే ఎప్పుడు కోతకొద్దామని చెప్పి 4 గంటలకు స్టార్ట్ అయింది, ఆపేసాం. ఈ ఏమో ధాన్యం సంచులు ఇవ్వట్లేదు మాకు, బాగా సంచులు ఇబ్బంది, ఈ లారీలు కూడా ఇబ్బంది, దానివల్ల ఇవి తడిసిపోతున్నాయి. ఈ ఖాళీ స్థలాల్లో పోసారు కదా, ఈ మళ్ళీ తీసుకెళ్లారు రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్లారు, ఏమన్నారు వాళ్ళు? అసలు రైతు సేవా కేంద్రానికి ముందు సంచుల కోసం వెళ్ళాం, సంచుల కోసం సంచులు లేవు, లారీలు లేవు అంటున్నారు. దానివల్ల మేము ఇక్కడ తడిసిపోతున్నాయి, ఇట్లా రోడ్ల మీద పోసి పెట్టేశాం. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? 30 ఎకరాలు చేశాం. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? తుఫాన్ ప్రభావంతో నిన్నటి నుంచి కూడా మోస్తరుగా వర్షం పడుతుంది. వర్షానికి ఒడ్డు ఆరిపోయినా మిల్లు వెళ్ళామో ఆరిపోయిందే తీసుకోవట్లా, ఆరిపోతేనేమో రోడ్ల మీదేమో తడిచి పాడై కింద పాడైపోతున్నాయి, పైన తడిచి పాడైపోతున్నాయి. ఫస్ట్ మినిస్టర్ గారు వచ్చి ఏమి లేదు, మీకు పచ్చొడ్డు తోలుకెళ్తామని ఆ రోజు మినిస్టర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు చెప్పారు. దాని ప్రకారంగా ఒక్క రైస్ మిల్ వాళ్ళు ఒడ్డు తీసుకోవాలి. ఒడ్డు తీసుకోకపోగానే జిల్లా మొత్తం ఒడ్డు డ్రైవర్ల దగ్గర తీసుకుంటారని చెప్పారు. కానీ నా అధికారులు మండలంలో 2 మిల్లులు 3 మిల్లులు యాడ్ చేయటం వలన ఈ పచ్చి ఒడ్డని అట్ట నిలవండిపోయి రోడ్ల మీద స్టాక్ ఎక్కువైపోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు జరిగి తర్వాత మళ్ళీ మినిస్టర్ గారు వచ్చి 40 కిలోమీటర్లు అన్నారు. 40 కిలోమీటర్లు యాడ్ చేసినా కానీ గుడివాడ జంక్షన్ 2-3 మిల్లు యాడ్ అయినాయి. దానివల్ల కూడా ఉపయోగం లేకపోవటం వలన ఇప్పుడు మొత్తం జిల్లా మొత్తం రిలీజ్ చేశారు. పక్క జిల్లాకు కూడా తోలుకోమని చెప్పారు. అయినా కానీ మనకు ట్రాన్స్పోర్ట్ కానీ సంచులు కానీ ఏమీ దొరకట్లేదు. లోడ్ చేయడానికి ఎక్కువ అమాలీలు దొరకట్లేదు, సంచులు పడడానికి దొరకట్లేదు, సంచులు లేవు, లారీలు లేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. పట్టాలు కూడా సప్లై చేయట్లేదు. ఇదివరకు మన రైతు మార్కెటింగ్ యాడ్లు వర్షాలు వస్తే పట్టాలు సప్లై చేసేవాళ్ళు. ఇవాళ పట్టాలు లేక మామూలుగా ఏయో పిచ్చి పట్టాలు కప్పుతుంటే పైన ఒడ్డు తడిచిపోతున్నాయి, కింద తడిచిపోతున్నాయి. ఇప్పుడు అసలే ఇప్పుడు తేమగా ఉందని చెప్పి అధికారులు కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు వర్షానికి కూడా తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటండి? తడిసిన ఏమో మళ్ళీ ఆరబెట్టుకుంటామనండి. పచ్చి ఏం తీసుకోవట్లా, పచ్చి తీసుకోవట్లేదు. ఇప్పుడు బస్తాలో పట్టాం, ఆ బస్తాలని మళ్ళీ తిరగొడతాం. ఇప్పుడు మళ్ళీ కింద మళ్ళీ తిరగొట్టి ఆరబెడతాక లైన్లో ఉన్నాం. అది పరిస్థితి. మొలకొచ్చే అవకాశం ఉంది? వస్తుంది, మొలకొస్తుంది, మొలకొచ్చేస్తాయి నాకు. ఇప్పుడు ఇక పైన తిరగొడుతున్నారండి, పైన తిరగొడుతున్నారు బస్తాలు. తిరగొట్టి ఇక మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు, వాతావరణం చూసి ఆరబెట్టుకోవచ్చు. పచ్చి అయితే తీసుకోవట్లా. ఎంత ఉండాలంటే అసలు తేమ శాతం ఎంత ఉంటే తీసుకుంటానంటున్నారు? 17% ఉండాలి తీసుకుంటారంటండి. ఈ ఏమో కొయ్యంగానే 23-24 ఉంటున్నాయి, పైన వాతావరణం బాగోలేదు.
ఇల్లేం ఆరబెట్టమంటున్నారు, ఇవేమో ఆర్తలు వర్తం బాగాలేదు. ఓ పాయింట్ అటుగా తీసుకుంటే గవర్నమెంట్ ఈ లారీల సమస్య ఉందండి తీసుకెళ్ళడానికి. ఏంటి లారీలు రావట్లేదు, పోయి బళ్ళు రావట్లేదండి, బళ్ళు ఏమి. వీటి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పైన వచ్చి వర్షం అండి, ఈ వర్షం వల్ల వుడ్డని నానిపోవటం, అవి వచ్చి మొలకొచ్చేస్తాం, లోపలేమో ఆయి పడతాం, ఆరిద్దామంటే పైన పైన నుంచి ఏమో జల్లు జల్లు పడుతున్నాయి. ఇలా జరుగుతుందండి. ఏదైనా కానీ కొంచెం గవర్నమెంట్ మనం కొంచెం ఆదుకోవాలండి. పోయి పెబుత్వమే మనల్ని ఆదుకోవాలి. మరి వడ్డీ మరి వచ్చిన సరే వచ్చి తోలుకోవాలండి వాటిని. అదేంటి సమస్య, ఎన్ని ఎకరాలు చేశారు ఇప్పుడు తడవడం వల్ల ఈ వడ్డు అనేది ఎఫెక్ట్ వస్తుందా? వస్తుందండి, కొంచెం తడిచిపోవటం వల్ల రంగు కూడా పోయి నల్లగా మారిపోతాయండి, రంగు మారిపోతాయి, పోయి మొక్క వచ్చేస్తుంది. ఆరబెడతాకం లేదండి, ఆరబెడతాకం లేదండి. ఆరబెడతానికి పైన వాతావరణం మరి జల్లు జల్లు పడుతుంది, తుఫాన్ అంటున్నారు. దానివల్ల మాకు కొంచెం బాధగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి. పచ్చొడ్డే మరి కొనుగోలు చేయాలండి, పచ్చొడ్డే మరి అది సమస్య మాది. ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఆరబెట్టారు ధాన్యాన్ని, తడిసిపోయింది, ఏంటి పరిస్థితి? ఈ ఆరుగాలం పండించుకొని ఈ వర్షాకాలం రైతులు ఏ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల కూడా కొంత ఈ దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పి రైతు అందరం కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ మార్కెట్ యార్డ్లో ఏదైతే ఈ పదార్థాలు ఇవన్నీ కూడా సప్లై ఇచ్చుకోవడం, సంచులు సరైన సమయానికి సంచులు అందించకపోవడం, ఈ కారణాలన్నీ కూడా దాని ఫలితం ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం అని చెప్పి మేము రైతులంతా బాధపడుతున్నాం. ఇది ఏ ప్రభుత్వం సరే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఈ మాకు సరైన టయానికి పదార్థాలు సంచులు ఇచ్చి లోడ్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మా ఈ ధాన్యం అక్కడ చేర్చుకుంటే ఇటువంటి తుఫాన్ ఏది ఈ వర్షాకాల భావం తుఫాన్ పడుతున్న ఈ భయంలో మేము అస్తమానం ఇంటి దగ్గర కూడా లేకుండా ఇక్కడే ఉన్నాం కనుక దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? 3 ఎకరాలు చేశాం. అంతా తడిసిపోయి రోడ్డు మీద లాట్లాగా పెట్టుకుని కూర్చున్నాం. లారీలు రావట్లేదు, వేసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. రైతంటే నరకంలాగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది, చాలా రిస్క్లో పడుతున్నామండి. ఏదో ఒకటి ప్రభుత్వం ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఆదుకుంటేనే కానీ లేకపోతే మా వాళ్ళు కాదండి. అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నామని చెప్పి చెప్తుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ గోను సంచులకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు, వాస్తవం కదా? లేదండి, లేదండి, రావట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది, అసలు ఏమీ దొరకట్లేదండి. మనుషులు దొరకట్లేదు, లారీ లోడు ఎలా వెళ్ళట్లేదు, ఎలా కానీ దింపుకునే వాళ్ళు లేరు. చాలా రిస్క్గా ఉందండి బాగా. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం రైతులు తీవ్ర ఇక్కట్లు బతుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టాల మీద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఏం చేయాలో పాలుపోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం ఫస్ట్ కష్టపడి పండించాము, ఇప్పటికే ఎకరానికి దాదాపు 35,000 వరకు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో పట్టాల మీద ధాన్యం తడిసిపోవడంతో అవి మొలకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ధాన్యాన్ని తేమ శాతం ఉందని ఎవరు కొంటలేదు. ఈ తుఫాన్లో తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొంటారో లేదో తెలియని పరిస్థితిలో తామున్నామంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు అయితే కనబడడం లేదు. గోను సంచులు అనేవి అందుబాటులో లేవు, అలాగే ధాన్యం రవాణా చేద్దామంటే రవాణా చేసేందుకు కూడా లారీలు కూడా రాని పరిస్థితి నెలకొందంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ వల్ల ఏదైతే కొంత ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ కూడా ధాన్యం రైతులు చెప్తున్నారు. ఇదే కొన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కంకిపాడు, కృష్ణా జిల్లా నుంచి.